రైట్ ఒక నిమిషం అండి శుబ్లి గారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు అందర్ని వాడెంత వీడెంత అన్నట్టు చంద్రబాబు నథింగ్ అన్నట్టే ఉంటుంది ఎంత అధికారంలో ఉన్నా ఎన్ని రాజకీయంగా ఎంత ఇది వచ్చినా చంద్రబాబు నీకు ఉన్నదే ఒకటి ప్రధాన ప్రతిపక్షం దానే నథింగ్ అనే స్థాయిలో అంటే అంత చిటికలు వేసి తేలిగ్గా తీసుకునే అంత అలవాట్లో భాగంగా ప్రజల్ని కూడా చులకనగా చూడడం ఆ ఏముందిలే వీళ్ళదే ముందులే అలా బడి ఉంటారు అట్లా ఏమన్నా చూడడం వల్ల కూడా ప్రజలు ఇట్లా రియాక్ట్ అవుతున్నారా సార్ ఇక్కడ ఒక చిన్న అంశం సార్ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఏంటంటే అందరినీ టేక్ ఇట్ ఈజీ అనుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు ఈ జనం వర్సెస్ జగన్ అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు ఒక కొత్త డిస్కషన్ ఏదైతే స్టార్ట్ అయిందో ఇది ఖచ్చితంగా జనాలు ఒక పై చేయి సాధిస్తారు. ఎందుకంటే మీరు ఎవరితో అయినా పెట్టుకోండి, మీరు వర్సెస్ నరేంద్ర మోడీ కూడా పెట్టుకోండి, లేకపోతే వర్సెస్ మీరు అమిత్ షా అయినా పెట్టుకోండి, ఎవరితో అయినా పెట్టుకోండి, అది గెలుపుకోవటంలో దేవుడి చేతిలో ఉన్నాయి. కానీ జనాలు అల్టిమేట్ అల్టిమేట్ ఇన్ ద డెమోక్రసీ ఇస్ పీపుల్. ఆ పీపుల్ తోనే మీరు ఎంత అని చెప్పేసి మీరు పెట్టుకుంటే మట్టుకు అది ఖచ్చితంగా ఏంటంటే డౌన్ ఫాల్ కే దారి తీస్తుంది. ఈ రోజు ప్రతి చోట సార్, అంటే నేను ఎంత ఆశ్చర్యపోతున్నానంటే చిన్న చిన్న అంశాలు కూడా, చిన్న చిన్న అంశాలు అంటే యాక్చువల్ గా మీరు విశ్లేషకులు అని చెప్పేసి కొంతమందిని పిలిచి కూర్చోబెడతారు, కానీ అటువంటి విశ్లేషణ ఈ రోజు టీ క్యాంటీన్స్ దగ్గర, ఈ రోజు నలుగురు గుమిగొడిన చోట, ప్రతి చోట, ప్రతి ఆఫీస్ లో, ప్రతి చోట, అంటే చిన్న పెద్ద ఆడ మగ అనేది తేడా లేకుండా జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏంటంటే లాస్ట్ టైం షర్మిల గారిని అరెస్ట్ చేశారు, ఏది మన దీన్ని బండిలో కూర్చుంటే అలాగే లాక్కొని తీసుకెళ్లిపోయి అరెస్ట్ చేశారు. ఆ అంశంలో ఎందుకని చెప్పి ఆ అంశంలో స్పందించినటువంటి నరేంద్ర మోదీ గారు, రాష్ట్ర ఈ దేశ గౌరవ ప్రధానమంత్రి భర్యలు, ఈ ఒకనొక సమయంలో ఎన్డీఏకి చైర్మన్ గా ఉన్నటువంటి 42-45 సంవత్సరాల అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా ఇంత అనైతికంగా అరెస్ట్ చేసి జైల్లో బంధిస్తే ఇప్పటిదాకా కూడాను నరేంద్ర మోదీ గారు స్పందించలేదు అని చెప్పేసి కామన్ పీపుల్ సార్, కామన్ పీపుల్ అంటే నాకు కూడాను అది నాకు మైండ్ కి తట్టలేదు. అంటే ఎంత డెప్త్ గా జనాలు ఆలోచించుకుంటారు, ఎంత డెప్త్ గా అక్కడ డిస్కషన్ జరుగుతుందనే చూడండి. ఇది ఒక చోట జరిగిన డిస్కషన్ సార్. ఇంకో చోట ఇంకో బ్రహ్మాండమైన డిస్కషన్ జరిగింది సార్. ఇదంతా ఏం లేదండి, ఇదంతా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అని చెప్పేసి మేమైతే భావించడం లేదు. ఎందుకంటే ఆయన కాళ్లపై ఆయన ఎందుకు కొట్టుకుంటాడు, ఆయన ఎంత లేదన్నా కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, ఆయన ఇటువంటి తప్పు ఎందుకు చేస్తారండి, ఇదంతా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అడగబోతున్నా. ఏపీలో ఈ చర్చ కూడా ఉంది, దీని వెనక బీజేపీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉందనే చర్చ. ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు ప్రజలు, ఓపెన్ గా మాట్లాడుతున్నారండి, ఓపెన్ గా ఎక్కువ మాట్లాడుతున్నారండి. ఎంత డీప్ రూట్స్ లోకి వెళ్ళిపోయిందంటే వీళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే అరే బాబు ఇదంతా కాదండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కాదు, ఇక్కడ అసలు మెయిన్ కీ రోల్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే రాబోయే ఏదైతే 2024 ఎన్నికలు ఉన్నాయో ఆ 2024 ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం 1 ల్యాండ్ స్లైడ్ విక్టరీ, లాస్ట్ టైం లాగా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో పార్లమెంట్ లో ఆ మ్యాజిక్ ఫిగర్ రావట్లేదు, కేవలం 215 నుంచి 225 మధ్యలో ఆగిపోతున్నారు. వీళ్ళకి కీలకమైన ఇదంతా నేను చెప్పట్లేదు సార్, వికే గారు ఇది నా మైండ్ లో కూడా రాలేదు, ఐఎమ్ స్పీకింగ్ ఫ్రాంక్లీ. ఇది నేను ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్న డిస్కషన్, నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఈ 215-225 సీట్లు వచ్చి ఆగిపోతే అక్కడ వీళ్ళకి కీలకంగా మారుతున్నటువంటి 3 రాష్ట్రాలు, ఆ 3 రాష్ట్రాల్లో 1 ఆంధ్రప్రదేశ్, 2 ఒరిస్సా. ఆంధ్రప్రదేశ్ లో 25 ఉన్నాయి, ఒరిస్సాలో 21 MP సీట్లు ఉన్నాయి, అదే విధంగా దాని తర్వాత మీకు తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఈ మూడింటి ముఖ్యమంత్రుల్ని, అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానిక పార్టీలు ఉన్నాయో వాళ్ళని మనం కైవసం చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ సందర్భంలో ఏంటంటే ఈ జగన్ గారి భుజంపై గన్ను పెట్టి కాల్చారు అన్న ఒక రకమైనటువంటి డిస్కషన్ కూడాను ఇక్కడ ఫ్లోట్ అవుతుంది. ఇది ఇంకో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బీజేపీకి యాంటీగా సహజంగా ఏంటంటే ముస్లింలు మాట్లాడతారు, అంటే ఒక యాంటీ ఉందారు అని చెప్పి. కానీ ముస్లింలు వాళ్ళు మాట్లాడటం తర్వాత సంగతి, అసలు ముస్లింస్ కన్నా ఎక్కువగా కరుడుగట్టిన బీజేపీని అభిమానించే వాళ్ళు సైతం కూడాను ఇది తప్పు, ఇది తప్పు, ఇది కేంద్రం చేస్తుంది ఇది అన్నట్టుగా మాట్లాడుతుంటే నేనే ఆశ్చర్యానికి గురవుతున్నాను. ఇదంతా డిస్కషన్ ఒక ఎత్తు అయితే గనక ఈ రోజు చాలా స్పష్టంగా
చాలా స్పష్టంగా ఈ రోజు ముఖ్య మన మాజీ ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు సీఎం గా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజు ఈ రకంగా తీసుకెళ్లి అరెస్ట్ చేయడం వెనక ఖచ్చితంగా ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉంది. అమిత్ షా గారికి తెలియకుండా ఇది జరుగుంటుందా అనేది ఒక స్పష్టంగా జనాల్లోకి వెళ్ళిపోయిన సార్. ఇదంతా మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చేతిలో కీలుబొమ్మలా తయారైపోయారు. ఆయన యొక్క ఏదైతే 38 కేసుల ఫైల్ ఉందో అది అమిత్ షా గారి క్యాబిన్ లో ఉంది. అది ఆయన ఏ రోజు అయితే ఆ రోజు దాన్ని ఓపెన్ చేస్తారు అని చెప్పేసి అటు ఇటు కాబట్టి ఇక్కడ ఇదంతా డిస్కషన్ చూస్తుంటే సార్ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే అంటే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిపోయిందంటే ఇటువంటి పరిస్థితుల్ని కాపాడుకోవాలంటే ఏ పొలిటికల్ పార్టీసో లేకపోతే ప్రజా సంఘాలో కాదండి. మీరు చెప్పిన విధంగా జనాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మన యొక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితి అది చింపివేసిన ఇస్త్రాకంట చూడండి, వాడు వచ్చాడు వాడు వాడుకున్నాడు, వీడు వచ్చాడు వీడు వాడుకున్నాడు, వాడు వస్తాడు వాడు వాడుకున్నాడు. అంటే ఇంకా మనకి ఇంకా డెవలప్మెంట్ కానీ లేకపోతే మా భవిష్యత్తు ఏంటి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, లేకపోతే ఇక్కడ డెవలప్మెంట్ ఏంటి, ఉద్యోగాలు ఏమిటి, ఇదంతా ఏమీ లేదు. కేవలం మీ యొక్క ఏదైతే రాజకీయ అవసరాలు ఉన్నాయో ఆ రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఈ రోజు ఏపీలో పొలిటికల్ తీరు పూర్తిగా మారిపోయింది అన్న సంగతి. ఓకే సుప్రీ సాబ్, ఓకే బాబుజీ గారు ప్రజల్లో